संवत्सराल परिपालनलो भारत देशमे कादु मोत्तं प्रपंचमंता तेलंगाण कोरकु मन अभिवृद्धि चूसी तेलंगाणनु मेच्चुकोनि रोजंट लेदु आ व्यक्ति रेंडु रोजुलु खाली आंध्र पालकुल कबंद हस्ताल किंद उक्कु पादाल किंद अनिपोवुडु ना तेलंगाण प्रजलकु इदेम दुरदृष्टमनि वारी आलोचनतोनि 2001 నాలుగో నెల 27 తారీఖు నాడు టాంక్ బండ్ మీద కొద్దిమంది నాయకులతోటి వారు ఇలా చేస్తే బాగుంటుందని ఈ తెలంగాణ కొరకు యోచన చేసింది. ఆ రోజు అలాంటి చివరిగా ఇదే అయితే కేసీఆర్ అచ్చుడా తెలంగాణ అచ్చుడా అనే దాని మీద ఒక్కొక్క కార్యక్రమం ఉడికించుకుంటూ లాస్ట్కు 2009లో ఆమరణ నిరాహార దీక్ష కూడా చేపట్టినారు. వారు వారి ఆదర్శమే ఈ అన్ని కులాలు అన్ని మతాలు సహకరించి అన్ని సాంప్రదాయబద్ధంగా బతుకమ్మ పండుగను తెలంగాణ యాస భాషలను మొత్తం భారతదేశమంతా ప్రచారం చేసి వారు ఇలా ఈ బంగారు తెలంగాణ కొరకు వారు కష్టపడుతున్నారు. వారు అడుగుజాడల్లోనే మా నియోగవర్గ మంత్రి గారు సంక్షేమ శాఖల మంత్రి గారు కేసీఆర్ గారు ఎప్పుడు చెప్తే అప్పుడు రాజీనామా చేసినారు. కేసీఆర్ పదవుల కొరకు ఆశపడే వ్యక్తి కాదు. అలాగే నేను కూడా కేసీఆర్ గారికి నాంత సహాయం ఎప్పుడు ఉంటుందని మా మంత్రి గారు ప్రతిసారి ఎప్పుడు రాజీనామా పెట్టుకుంటే అప్పుడు పెట్టారు. వారు ఈరోజు కూడా వరంగల్ల ఒక 10 నిమిషాలు రెస్ట్ లేకుండా పార్టీ వారికి 5 కార్పొరేటర్లు అప్పుడు చెప్పిండ్రు. ఆ 5 కార్పొరేటర్ల కొరకు అహర్నిశలు కూర్చు చేస్తుండ్రు. 5 గెలుతామని మాకు తెలిపిండ్రు మంత్రి గారు. రైతు బంధు, రైతు బీమా, ఒంటరి మహిళ, కళ్యాణ్ లక్ష్మి ఇలా చెప్పుకుంటూ పోతే 380 సంక్షేమ పథకాలను మన ముఖ్యమంత్రి గారు తెలంగాణ అయినాక ఇవన్నీ సాధించారు. చెప్పు. ఈరోజు 20 సంవత్సరాలు పూర్తి చేసుకొని 21వ వసంతంలోకి పరిగెడుతున్న టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈరోజు గొల్లపల్లి మండలంలో జెండా కార్యక్రమం జరుపుకోవడం జరిగింది. దీనికి ముఖ్య అతిథులుగా ఒక తక్కువ మంది జమ కావడానికి కారణం కోవిడ్ కారణంతో తక్కువ మంది జమ కావడం జరిగింది. ప్రతి సంవత్సరం ఆవిర్భావ దినోత్సవం రోజు మంచి పండుగల వాతావరణంలో జరుపుకునేది, కోవిడ్ వాతావరణంతో తక్కువ జరుపుకోవడం జరుగుతుంది. దీనికి సంబంధించిన వివరాలు అన్ని మా అధ్యక్షులు టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఇలా గొల్లపల్లిలో జరుగుతున్న జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి వచ్చిన మా ముఖ్య నాయకులు మండల నాయకులు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మా మండల టీఆర్ఎస్ కార్యకర్తలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు అవసరంగా టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం అంటే ఒక పండుగలాగా జరుగుతుండే. ఎందుకంటే గత 20 సంవత్సరాలుగా మేము చూసినాం ఇలా ఎప్పుడైతే దినదృశ్యంలో పార్టీ ఆవిర్భావం దినోత్సవం ఆవిర్భావం జరిగిందో ఆనాడు ట్యాంక్ బండ్ దగ్గర ఆ రోజే మన మండల పార్టీ అధ్యక్షులు అన్నట్టు రమేశ్చంద్ర గారు అన్నట్టు కేసీఆర్ సత్తుడు తెలంగాణ వత్తుడు అనే ఒకే ఒక కాన్సెప్ట్ తోటి ముందుకు పోవడం జరిగింది. ఆనాడు పార్టీ ఆవిర్భవించినప్పుడు కూడా పార్టీ స్థాపించినప్పుడు కూడా సమయ కేంద్రంలో ఆంధ్ర పాలకులు ఇది అయ్యేదా పోయేదా అని సూటిమోటి మాటలతోటి ఇలా అవమానాలు అవహేళనలు ఎన్నో బాధలు ఎదురైనా కూడా ఆనాడు బక్కపరచని వ్యక్తి ఈనాటి ముఖ్యమంత్రి గారు ఆనాడు ఉద్యమ నాయకుడై ముందుండి టీఆర్ఎస్ పార్టీని నడిపించడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు ఇలా టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఏదైతే జరుపుకుంటున్నామో నిజంగా కూడా చాలా సందర్భం అంటే మేము కూడా 2004 నుంచి పార్టీలో పనిచేయడం జరిగింది. 27 ఏప్రిల్ అంటే మాకు ఒక పండుగ వాతావరణం ఉంటుండే
वेल मंदिर तो मंच कार्यक्रम दूसरे मुख्यमंत्री गारु अभी को कोविड निबंधन पाटी को पार्टी अभिपति सिंपल जो पार्टी आदेश मेरे को चूस उद्यम नायकड़े तेलंगा वचन तरह मुख्यमंत्री अन तरह यह संक्षेम कार्यक्रम का अभिवृद्धि कार्यक्रम का जरूरत तेलंगा अंत पचन तो कूड़क इला नील तो कूड़क आना कंटे नीलोजुरी इला चरवल कुंटल ना प्राजेक्ट नीचे नील निजा इद्त केसीआर गार पुण्यमन प्रजुड़ी सदर्भ में केसीआर प्रजा तरफ धन्यवाद।